ఇప్పుడు సింగరేణి కార్మికులు బావి ఈ బొగ్గు బావి అంటారు బొగ్గు బావి దాంట్లోకి కిందకి వెళ్ళి పనిచేసి చాలా కాలం ఉంటారు కొంతమంది అంటే గంటలు నా ఉద్దేశం గంటలు ఉంటారు అలా పనిచేసి ఆ ఒత్తిడి ప్రదేశంలో పనిచేయటం వల్ల వాళ్ళకి గుండె మీద ఎంత ఒత్తిడి ఉంటుంది గుండె పరిస్థితి ఏంటి గుండె జబ్బులు వస్తాయా అనేది చాలామందికి అనుమానం కలిగి మమ్మల్ని అడుగుతూ ఉంటారు అయితే మీరు వాస్తవానికి గుండె జబ్బులు దాంతో రావండి బావిలో వెళ్ళి పనిచేసినందుకు గుండె జబ్బులు రావు కానీ అన్ని రకాలుగా అంటే వేరే విభాగాల్లో కూడా అంటే వేరే బిజినెస్లో అవ్వచ్చు వేరే జాబ్స్లో అవ్వచ్చు వాటిల్లో వచ్చే ఒత్తిడిలాగే ఇందులో మనసు మీద ఒత్తిడి ఉండి పనిచేస్తేనేమో అంటే ఒకళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ చేస్తే దాంట్లో తక్కువగా ఉంటుంది ఒత్తిడి అదే బాధపడుతూ చేసుకుంటే అంటే ఏ పనైనా బొగ్గుబావి అనే కాకుండా ఏ పనైనా కూడా ఒత్తిడికి గురై చేస్తున్న వాళ్ళకి గుండె మీద ఒత్తిడి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది గుండెలో ఏళ్ల తరబడి ఆ ఒత్తిడి ఉండి ఉన్నట్టయితే అప్పుడు గుండెలో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాని బొగ్గు బావిలో చేసినందుకు గాను ప్రత్యేకంగా గుండెపోట్లు కానీ గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ వచ్చే అవకాశం లేదు కానీ గుండె వ్యాధి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వీళ్ళు లోత అంటే అలాంటి లోతైన ప్రదేశంలోకి వెళ్ళే కొద్దీ ఆక్సిజనేషన్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడికి తట్టుకునే విధంగా గుండె ఉందా లేదా అనేది ప్రశ్న గుండె గనక కొంచెం బలహీనంగా ఉండటం గుండెలో మార్పులు ఉండి వాళ్ళకి ఆక్సిజన్ పరిస్థితి అవసరమయ్యే పరిస్థితి ఉన్న వాళ్ళకి మాత్రం అది సరైన ప్రదేశం కాదు సరైన పని కాదు సో ఆ విధంగా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది అంటే దీని బొగ్గుబావిలో పనిచేయటం వల్ల గుండె వ్యాధి రాదు కానీ గుండె వ్యాధి ఉన్న వాళ్ళు బొగ్గుబావిలో పనిచేసుకుంటుంటే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు సరైన అప్రమత్తంగా ముందు గుండె జబ్బు ఉందా లేదా చూసుకోవాలి దాన్ని ఆఫ్ కోర్స్ ప్రీ మెడికల్ చెకప్ అని చేస్తూ ఉంటారు నేను చూశాను నా దగ్గర పంపిస్తుంటారు కొంతమంది సో ఆ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి గుండె వ్యాధి ఉన్నవాళ్ళు ఇటువంటి లోతైన ప్రదేశాల్లో చేసుకోవటం మంచిది కాదు ఇంకొకటి ఏంటంటే సిమిలర్గా మీరు ఆపోజిట్ వే అంటే హైట్స్లో అంటే ఈ చిన్న నేను చెప్పేది చిన్న ఈ బిల్డింగ్స్ ఈ హైట్స్ కావు మీరు సపోజ్ సంథింగ్ లైక్ మౌంట్ ఎవరెస్ట్ అట్లాంటి హైట్స్లలోకి వెళ్ళి లైక్ 2000 feet 3000 feet ప్లేసెస్లో వెళ్తే గుండె ప్రాబ్లమ్స్ వస్తాయా అనే అనుమానం కూడా ఉంటుంది చాలామందికి సో ఇలా లోతైన ప్రదేశాల్లో కానీ పైకి వెళ్ళే ప్రదేశాల్లో కానీ వర్క్ చేయడం వల్ల గుండె ప్రాబ్లమ్స్ రావు కానీ గుండె ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇటువంటి పరిస్థితుల్ని తట్టుకోవటం కష్టం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కొంతమందికి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇటువంటి పరిస్థితుల్ని అవాయిడ్ చేయటం మంచిది అండ్ పని చేసే వాళ్ళేమో పని చేయాలనుకున్న వాళ్ళేమో ఫస్ట్ జబ్బు లేదా అని చూసుకోవటం ఒకటి తర్వాత దీనికి అడాప్టేషన్ అంటే స్లోగా అడాప్ట్ అవ్వడానికి హైట్ అయినా కూడా లోతైనా కూడా దాన్ని అంచెలంచెలుగా వర్క్ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హైట్స్లో చేసుకుంటూ లేదా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెప్త్లో చేసుకుంటూ దానికి అక్లమటైజ్ అవ్వాలి సో అదంతా బిగ్ సబ్జెక్ట్ అయి చూసుకుంటారు ఈ నేను చెప్పే హైట్ మీరు నేను 2000 feet అలాంటివి చెప్తున్నాను ఈ చిన్న చిన్న బిల్డింగ్స్ అలాంటి వాటికి కాదు అలాంటి వాటికి అందరితో సమానమే